సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత నభాంధ్ర కు దక్కిన నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటుగా మరో యాభై స్థానాలు అదనంగా పెరగనున్నాయి విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రలో జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇలా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఉన్న పది నియోజకవర్గాలకు తోడుగా మరో మూడు నియోజకవర్గాలు పెరగనున్నాయి అలాగే విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అదనంగా మరో రెండు స్థానాలు పెరగనున్నాయి ఇక విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్న పదిహేను నియోజకవర్గాలకు మరో ఐదు స్థానాలు కలవనున్నాయి ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు తోడుగా మరో ఆరు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విషయంలో ఇప్పుడున్న పదిహేను నియోజకవర్గాలకు తోడుగా మరో నాలుగు నియోజకవర్గాలు పెరుగుతాయి ఇక కృష్ణా జిల్లాలో ఇప్పుడు పదహారు స్థానాలు ఉండగా మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు జతగా మరో ఐదు స్థానాలు పెరగబోతున్నాయి ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడుగా మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా వాటికి తోడుగా మరో మూడు స్థానాలు పెరగబోతున్నాయి ఇక రాయలసీమ జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇలా ఉంది అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న పదనాలుగు అసెంబ్లీ స్థానాలకు తోడు మరో నాలుగు అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇప్పుడు పది అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో మూడు నియోజకవర్గాలు పెరగబోతున్నాయి ఇక కర్నూలు జిల్లాలో ఇప్పుడు పదనాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి వాటికి అదనంగా మరో నాలుగు పెరగబోతున్నాయి చిత్తూరు జిల్లాలో పదనాలుగు నియోజకవర్గాలు ఉండగా వాటికి తోడుగా మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అయితే ఈ నియోజకవర్గాల పెంపు ఇంకా కేంద్రం చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టలేదు కానీ పార్లమెంట్ ఆమోదం పొంది అధికారిక ప్రకటన వెలువడేదాకా ఆగాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి